హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. ఈరోజు అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో వచ్చాను. అండ్ మనకిప్పుడు వరలక్ష్మి పూజ నడుస్తుంది కదా ఈ వీక్, సో దానివల్ల మనము జ్యువెలరీ అనేది సేల్కి పెట్టాము. దానివల్ల మనకి ఏంటంటే తక్కువ ప్రైస్లో ప్రీమియం క్వాలిటీ ఉందన్నమాట. ఆఫ్టర్ వరలక్ష్మి వ్రతం తర్వాత మనకైతే సేల్ అనేది ఎండ్ అయిపోతుంది, సో మనకు ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఎవరైతే జ్యువెలరీ నచ్చి ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే కనుక బిఫోర్ వరలక్ష్మి వ్రతం అంటే 2 డేసే ఉంది, ఈ 2 డేస్లో మనకి ఆర్డర్ ప్లేస్ చేయండి. డెఫినెట్గా మీకైతే ఇంత తక్కువ ప్రైస్ అయితే మళ్ళీ అయితే రాదు. కావాలి అనుకున్న వారు ఇమ్మీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి, మళ్ళీ అవైలబుల్ ఉందని అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ స్క్రీన్లో మెన్షన్ చేసిన నెంబర్కి మీకు కావాల్సిన జ్యువెలరీ ఫోటో పెట్టేసి వాట్సాప్లో అడ్రస్ పెట్టి పేమెంట్ చేసి పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి. సో నేను ఇమ్మీడియట్గా మీకు డిస్పాచ్ చేసేస్తాను. అంటే వరలక్ష్మికి పూజ రోజుకి మీకైతే రీచ్ అవ్వదు, బట్ ఏంటంటే సేల్ వల్ల మీకు ఇంత తక్కువ ప్రైస్ ఆఫ్టర్ 2 డేస్ తర్వాత మీకు ఉండదు, కాబట్టి బిఫోర్ బుక్ చేస్తే మీకు బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. బిఫోర్ ఎందుకు బుక్ చేయాలి, వరలక్ష్మి పూజ అయిపోతుంది కదా అని కాదండి. వరలక్ష్మి పూజ సేల్ ఎండ్ అవుతుంది, సేల్ ఎండ్ అవ్వడం వల్ల మీకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి తక్కువ ప్రైస్లో కావాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఆర్డర్ పే చేసేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్లో అయితే ఈ మధ్య ఎక్కువ వ్యూస్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి, ఎందుకు అనేది తెలీదు. బట్ షార్ట్స్లో మాత్రం చాలా రీచ్ అవుతున్నాయి, ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కమెంట్ చేస్తే కలెక్షన్ ఎలా ఉందో మెన్షన్ చేసి అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. జస్ట్ చూసి వదిలేస్తే అవి ఇగ్నోర్ అయిపోయి మనకి యూట్యూబ్ అనేది సజెషన్కి లేదంటే రికమెండేషన్స్కి వెళ్ళవు. సో చూసే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ ఇది మాకు కొంచెం మీకు మాకు హెల్ప్ అవుతుంది. సో మీకు మాకు హోప్ ఉంటేనే కదా నెక్స్ట్ వీడియోస్ చేయగలము, వీడియోస్ చేస్తేనే కదా మీకు కలెక్షన్ కొత్త కొత్త చూసుకోగలరు. సో మీకు న్యూ కలెక్షన్ కావాలి అన్నా, మంచి తక్కువ ప్రైస్లో జ్యువెలరీ కావాలి అనుకున్నా చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కమెంట్లో లైక్ నెంబర్ మెన్షన్ చేయండి. లైక్ నెంబర్ కాకపోయినా పర్లేదు, జస్ట్ లైక్ చేసి కమెంట్లో కలెక్షన్ ఎలా ఉందో మెన్షన్ చేయండి. ఇది నా నుంచి రిక్వెస్ట్ అండి. ఇది అలా చేస్తేనే చాలామందికి రికమెండేషన్లో వెళ్ళి వ్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. నాకు వ్యూస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల నాకేం అంటే లైక్ చేయడం వల్ల నాకు ఏదో అమౌంట్ వస్తుంది అని కాదండి, అమౌంట్ అనేది రాదు. అది ఏంటంటే అవర్స్ ఉంటాయి, ప్లస్ అవర్స్ రీచ్ అవ్వాలన్నమాట. ఇయర్లీ 4000 అవర్స్, అన్ని అవర్స్ అయితే నాకేం రావు. బట్ ఏంటంటే వ్యూస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీరు ఆర్డర్ బుక్ చేయకపోయినా సరే ఇంకెవరికైనా కావాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయితే కనుక వాళ్ళు బై చేస్తారు, కాబట్టి మనకు కొంచెం హెల్ప్ అవుతుంది. దాని గురించి నేను లైక్ చేయమని చెప్తున్నాను, కమెంట్లో లైక్ కలెక్షన్ ఎలా ఉందో మెన్షన్ చేయమని చెప్తున్నాను. అంతే తప్ప నాకు మీరు చూసినందుకు నాకైతే ఏం రాదు. అంటే కొంతమంది అడుగుతారు ఎందుకు లైక్ చేయాలి, మీకు అయితే వ్యూ చూస్తున్నాం కదా లైక్ చేయడం ఎందుకు అని, నేను బై చేయకపోయినా వ్యూ రావడం ఎందుకు అని కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దాని గురించి అండి, మీరు బై చేయకపోయినా ఒకవేళ మీరు లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల ఇంకొకరికి రీచ్ అయ్యి వాళ్ళు బై చేసినా నాకు హెల్ప్ అవుతుంది కదా. సో అలా చేయడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది, ప్లస్ వ్యూస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి గివ్ అవే విన్నర్ని కూడా ఎర్లీగా చేయొచ్చు. అండ్ ఇది నాకు కొంచెం హోప్ అన్నమాట వీడియోస్ పోస్ట్ చేయడానికి. ఆ హోప్ ఉంటేనే కదా మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాము. వీడియోస్ పోస్ట్ చేస్తేనే కదా మీకు ఎలాంటి కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయి, ఎంత తక్కువ ప్రైస్లో ఉన్నాయి మీకు తెలుస్తుంది. సో ఈ మధ్య నేను వీడియోస్ చేయకపోవడానికి రీజన్ కూడా ఇదేనండి, వ్యూస్ తగ్గిపోతున్నాయి. సో దానివల్ల ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు. జస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లో ఎక్కువ చేస్తున్నాను అన్నమాట. ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, బట్ యూట్యూబ్లో నాకు వ్యూస్ రాకపోవడం వల్లనే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కమెంట్ చేస్తే కనుక డెఫినెట్గా ఇది రీచ్ అవుతుంది చాలామందికి, దానివల్ల నాకు ఆర్డర్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది నా కోసం అనుకొని లైక్ చేయండి, కమెంట్లో ఒకలా కలెక్షన్ ఎలా ఉందో మెన్షన్ చేయండి. అండ్ మీకేమైనా ఉంది అంటే అది గివ్ అవే చెప్తున్నాను కదా, గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తాను. సో ఇప్పుడైనా ఇప్పటి నుంచైనా కొంచెం లైక్ చేసి కమెంట్లో కలెక్షన్ ఎలా ఉందో మెన్షన్ చేయండి. అండ్ వీడియో ఫస్ట్ టైం చూసే వారైతే చాలామంది ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కూడా కమెంట్లో మెన్షన్ చేసిన నో ప్రాబ్లం. దానివల్ల కూడా ఎక్కువ మంది సజెషన్ వెళ్తుంది. అండ్ మీకు కమెంట్లో నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను, అలాంటి కలెక్షన్స్తో అలాంటి ప్రైస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.